శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర, నమో నమ. మా దర్శనార్థమై అంబికావనము నుండి కైలాసమును కీర్తించితిరా మహర్షి, ఏమి మీ కోరిక? సాంబశివ, ఆది దంపతులైన మీ దర్శన భాగ్యం కోసమే నేను ఈ కైలాసానికి ఏతించితిని. నాకిక వేరే కోరిక లేదా? శిలాదా, మహర్షివైనంత మాత్రాన మరే కోరిక నీకు లేదన్నమాట? అన్నమాట కాదు తల్లి, ఉన్నమాటే. నారాయణ నారాయణ. అదిగో నారాయణుడు. నారాయణ. ఆది దంపతులకు అభివాదము. త్రిలోక సంచారులైన నారదమునీంద్రులు కైలాసం వచ్చుట గల కారణమేమిటో తెలుసుకునవచ్చునా? నారాయణ, తెలుసుకున్నటికేమున్నది స్వామి? ప్రమదగణంబుల సమక్షంలో పార్వతీ సమేత పరమేశ్వరుడు శివతాండవం చేస్తుండగా దిమిదిమిధ్వానాలతో ఆ గంభీర రూప గరళకంఠుని తాండవం చూసి తరించాలనే కాంక్షతో వచ్చాను. నా కోసం ఒక్కసారి ఆది దంపతులు నాట్యం చేసి నా కోరిక తీర్చలేరా? నారద, మీ కోరిక చాలా వింతగా తోచుతున్నదే. నారాయణ, వింత కాదు మహాశివ. ఈ ముల్లోకాలలో మీరు తప్ప నృత్యం చేసి నన్ను మెప్పించు వారెవ్వరూ లేరు. నిన్ను మెప్పించుటకు మేము నృత్యము చేయవలేనా? సరే సరే, మరెవ్వరూ మెప్పించలేరా? నారాయణ, మరెవరు మెప్పించగలరయ్యా? నృత్యము చేసి మిమ్మల్ని మెప్పించుటకు మా నందీశ్వరుడు చాలడయ్యా. నందీశ్వర, ఏది, నువ్వు నృత్యము చేసి నారదమునీంద్రుల వారిని మెప్పించి వారి ప్రశంసలు అందుకును. నీ కుమారుడైన నందీశ్వరుని నృత్యము నా కనులారా నేను వీక్షించి పరీక్షించుచుండగా ఆక్షేపణతో ఆ పార్వతీదేవి పక్కపక్క నవ్వులు చూడు చూడవయ్యా. స్వామి, చూచిదిరా నందీశ్వరుని ఆ వింత నృత్యము. లయా తాళము లేకుండా ఎలా కుప్పిగంతలు వేయిచున్నాడో. అమ్మా శాంభవి, పరిహాసమా ఆనందమా? నా కుమారుని నృత్యం చూసి నవ్వుటకు గల కారణం? శిలాదా, నీ కుమారుని నృత్యం చూసి ఎవ్వరూ ఆనందపడరు. వాడి రూపం చూడు, క్షుద్రాకారుడు, భాష జ్ఞానం లేనివాడు, సంగీతము సాహిత్యము తెలియనివాడు. సర్వేశ్వరుడు నృత్యము చేయమన్నదే తడవుగా ఊరికే కుప్పిగంతులు వేయిచున్నాడు. లయా తాళము లేకుండా ఆ గంతులేమిటి? నవ్వక ఏం చేయమంటావు? ఇది నృత్యమా? ఏ నృత్యము? అమ్మా అపర్ణ, సర్వచరాచర సృష్టికి తల్లివి, బిడ్డల అమాయకత్వం చూసి మన్నించి మిన్నకుండాలి గాని ఇంతటి పరిహాసమా తల్లి? ఇది నీకు భావ్యమా? అవును శిలాదా, నాతో సందేహము. నీ భార్య మానవకాంతయేనాక్షాయణి? అవును శిలాదా, నాలుగు పాదాలతో ఘటాకారం కలిగిన కడుపుతో క్షుద్రాకారుడైన ఈ నందీశ్వరుణ్ణి నీ భార్య నవమాసాలు మోసి ఎలా కనగలిగిందో. మహాశక్తి నన్న గర్వాంధకారమా? దురహంకార పూరితురాలువై చండ ప్రచండ భయ భీకర వక్ర విక్రమ పరాక్రముడు పరమేశ్వర వాహనుడు నా కుమారుడైన నందీశ్వరుడు నృత్యము చూసి నీవు పరిహసించను. ఆ పరమేశ్వరుడు చూచి నేను మిన్నకున్నా. నా తలయుణ్ణే కాక నా సతిని సైతం ఇంద్ర సమక్షంలో హేళన చేసి నా కోపాగ్ని జ్వాలలకు పలికావలసిన కర్మ నీకేర్పడినది. ఈ క్షణమే నా సర్వ తపశక్తిని ధారపోసి నిన్ను శపిస్తున్నా. భూలోకంలో నీవు మానవకాంతమై జన్మించడం. 11 సంవత్సరాల పసిప్రాయం నందే నీకు మాయాగర్భం ఏర్పడి శుద్రాకారుడైన నందీశ్వరుడి కృషిలో ఉండగా నిన్ను చూసి అందరూ అవహేళన చేసి నీ వినాశనానికి కారణమవుతారు. ఇదే నా శాపం, 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 ఇదే నా శాపం. ఆదిదేవులకు అవస్థ వచ్చి పడింది. నారాయణ,
స్వామి, ఏమిటి వైపరీత్యము? వైపరీత్యము కాదు దేవి, నీవు మమ్ము వీడిపోవ సమయము ఆసన్నమైనది. స్వామి. అవును దేవి, ఈ శిలాదుని శాపము తప్పక జరుగును. స్వామి, నేను మానవకాంతగా భూలోకమున జన్మించవలసిందేనా? మిమ్మల్ని వీడి పోవలసిందేనా? తప్పదు దేవి, సకల చరాచర సృష్టికి తల్లివి, నీవింత విడ్డూరముగా బాధపడుట నీకు తగదు. దేవి, నీపై విష్ణుమాయ ప్రయోగించబడినది, మాయను వీడి భవిష్య దర్శనము చేయము. విష్ణుమాయ? అవును దేవి, తారకాసుర సంహారమందు నందీశ్వరుడికి మనమిచ్చిన వరం మరచితివా? నందీశ్వరుడు నీ గర్భాన జన్మించాలని మన నుండి వరాన్ని పొంది ఉన్నాడు. ఆ వర ప్రభావం వలనే విష్ణుమాయతో ఇది ఎంతయో జరుగుతున్నది. స్వామి. అవును దేవి. భూలోకముందు నీ భక్తురాలగు ఆ స్త్రీ నిన్ను జపిస్తూ తపిస్తూ నీ కటాక్ష వీక్షణాల కోసం పరితపిస్తున్నది. స్వామి, నిత్యము మీ ఆత్మలో ఆత్మగా శరీరంలో శరీరంగా లీనమైపోయిన నేను ఈనాడు మీకు దూరమై భూలోకమునకు వెళ్ళవల్లన్నా నా హృదయము శోకవశమై పోషించుచున్నది. తప్పదు దేవి, ఆ మానవ లోకంలో నీవు జన్మించవలసిన క్షణం ఆసన్నమైనది. నమశివాయ. నాగేంద్ర. స్వామి. శిలాద మహర్షి శాపం వలన పార్వతి భూలోకంలో జన్మించుచున్నది. కల్లాకపటం తెలియని ఆ మహాదేవి విచక్షణా జ్ఞానము లేని దుష్ట మానవుల మధ్య అష్టకష్టాలు అనుభవించవలసి ఉంది. కావున నీవు తక్షణమే భూలోకములకు వెళ్ళి ఇప్పటి నుంచి ఆమెకు రక్షణగా నీవు సహకరించు. తమ ఆజ్ఞ. హర హర మహాదేవ. కాళ్ళైనా కడుక్కోకుండానే కడుపులో కాలుతుంటే కాళ్ళు కడుక్కోమంటావంటే అందుకే సరాసరి లోపలికి వచ్చేసా? సరే గాని, మన ఇంటి దగ్గర అందరూ కూలాసాగానే ఉన్నారు. ఆ సూరమ్మ కూతురు సుబ్బికి పెళ్ళయిందా? అయిందే ఈ మధ్యనే. మన పక్కింటి పార్వతి లేదు, దాని కూతురు పెద్ద మనిషి అయిందా? పెద్ద మనిషి అవడం అంటే పెళ్లి కూడా అయిపోతాను.
ఏంటమ్మా అలా విపరీతంగా కక్కుకుంటున్నావు? కడుపులో దేవుతున్నట్టుందా? అవును, పొత్తి కడుపులో ఏదో తిప్పుతున్నట్టు. ఎన్నడూ ఎరగని కొత్త కొత్తగా వికారంగా ఉందా? అవును. అయితే ఏంటి? ఆహా, ఏం లేదమ్మా. నీకు తల తిరుగుతున్నట్టుంది గాని నువ్వు పోయి విశ్రాంతి తీసుకో, తగ్గిపోద్ది. ఈ కక్కుడు ఆ కక్కుడే. ఈ రహస్యం రాయుడి గారికి చెప్పాలి. చెల్లే, నాకు అన్నం వద్దే, కడుపు నిండిపోయింది. దండోరా ఏంట్రా? భూపతిరాయుడు, మా గోత్రాన్ని కించపరిచే వరకు వచ్చిన దాన్ని వ్యవహారం ఎంత ధైర్యం నీకు? ధైర్యం ఉంది కాబట్టే మాట్లాడుతున్నాను. నువ్వు నీ కూతురు ఈ ఊరు పరువు తీయాలని నిర్ణయించుకున్నారా? ఆ పరమశివుడి ప్రతిరూపమా నువ్వు? అడ్డనామాలు చాటున అడ్డదిడమైన పనులు చేస్తుంటారా? ఏం వంశమయా మీదే? ముందు దండోర ఎందుకు వేయించావో చెప్పు. 11 ఏళ్ల నీ కూతుర్ని బజార్ దానిలాగా మార్చావు. ఆ పిల్లకి ఇప్పుడు 4 నెలల కడుపు. సాక్షాత్తు ఆ పార్వతీదేవి ప్రతిరూపం నా కూతురు. పసిపెడ్డ మీద నిందలు మోపే నీచానికి దిగొద్దు. నింద కాదు, నేననేది 100కి 100 పాళ్ళు నిజం. నీ కూతురు గర్భవతి. అది పాలుకారే పసిపిందెరా, రజస్వల కాని పసికందురా. ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? పాలుకారే పిందో పాలిచ్చే బిందో పరిచిత్తే తెలుస్తుంది. ఒక్క మాట, నేను చెప్పింది నిజమైతే తగిన చిత్త అనుభవించాలి. రాయుడు, నువ్వు అన్నది నిజమైతే నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను. అదే కనుక అబద్ధమైతే నువ్వు ఈ ఊరు వెళ్ళిపోవాలి. పంపించండి వైద్యుణ్ణి. ఏమైందో చెప్పు. ఆ అమ్మాయికి ఇప్పుడు 4వ నెల. రామయ్య, ముందు నీ కూతురు కడుపు కారణం ఎవడో తెలుసుకో. 11 ఏళ్ల క్రితం నా 2వ భార్య వేశ్యని, ఆవిడ వృత్తి ఎబిచారిని అని ఊరుమ్మడి కట్టడి పెట్టించావు. ఇప్పుడు నీ కూతురు ఊళ్ళో పనులన్నీ చేయాలి. ఇది పంచాయతీ తీర్పు కాదు, ఈ రుద్ర భూపతి తీర్పు.